కోల్కతా డాక్టర్ కేసులో కీలక పరిణామం. నలుగురు డాక్టర్లకు లై డిటెక్టివ్ టెస్ట్. కోల్కతా వైద్యురాలు అభయ అత్యాచార కేసును సిబిఐ వేగవంతం చేసింది. కోల్కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఇప్పటికే పలు కీలక విషయాలను రాబట్టారు. అయితే రంగంలోకి దిగకముందే క్రైమ్ సీన్ ఆనవాళ్లు చెరిపేసినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో దర్యాప్తు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కోల్కతా ఆర్జీ కార్ ఆసుపత్రి అండ్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను సహా అభయతో చివరిగా మాట్లాడిన నలుగురు వైద్యులకు కూడా లై డిటెక్టర్ టెస్ట్ చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. సిబిఐ చేసిన విజ్ఞప్తికి కోల్కతాలోని ప్రత్యేక కోర్టు అనుమతించింది. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్కు లై డిటెక్టర్ టెస్టుకు అనుమతి వచ్చింది. సిబిఐ విచారణలో సందీప్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో పాటు ఆయన విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని సమాచారం. సందీప్ ఘోషే బాధిత కుటుంబానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా సమాచారం.